హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీ అందాల మనసును దోసుకున్న సుందరంగు నామనయ్య దేహం ఏమిటో ఒకసారి తిరగించవా. నాకంటే 60 రెట్లు అంతగాడు ఎక్కువ సుందరం. నీ అందాల నామదేహం ఏమిటో హస్తినాపురి పట్టణాన్ని పరిపాలన చేసే ఐదుగురు పంచపాండవులలో నాలుగో వాడు నకుల చక్రవర్తి కొడుకు రంపాలరాజు. నేను ఎప్పుడు తప్పున్న బాడులు తిన్నామని చూస్తారు పౌరులు నమ్ముడు. నేను తావనే నేను ఎక్కడ తత్తనే, నేను మీ అందరు తినాలకు తిన్నక్కడే తత్తరే. దాని మీరు ఎక్కడ తింటారే, నా తింటే మీరు 2012లో తిందరు, మళ్ళీ రిటర్న్ వచ్చారా మీ కొరకే. మీ అందరిని పట్టుకోనే పోతారే శైలాజు. మీ అందరు దినాలు చేసి మీ తినాలప్పుడు మీ అవయాలు తృప్తి చేసి దాసి. ఏమిటి రంపాల రాజు అంటే ఏమో ఏడుస్తున్నావు? నేను మంచి మొగన్ను చూసుకోమన్న కనుక రంపాల రాజు ఎందుకు చూసుకోమొక్కటైంది. నాగవెల్లి కాలేదు, తెల్లారితే నాగవెల్లి పెళ్ళి అయినోడు ఎందుకు అవ్వా? రేపు పొద్దుగాల నాగవెల్లి పెళ్లి అయినోడు ఎత్తుకోవద్దవ్వా, బాధలు బాగా దాసి. పెళ్లి అయింది కానీ నాగవెల్లి కాలే కాలే. అర్థవ్వా, పంచపాండవులలో పీవుడు అంటే మా తండ్రి బలవంతుడు. నా గురించి తెలుసా నీకు? ఏంటిది రంబను మాయల కోరి రంబను? భీముడు. భీముడు ఎవడు? వాడు భీముడు అయితే వాడు అయ్యవండి. కాదు ముత్తాసు చేద్దాం వచ్చిన భీముడు ఎవడు? భీముడైనా ఒక్క కాలు మీద ఎత్తుగా ఒక్క కట్టుకట్టు ఒక ఇన్సూరెన్స్ చేస్తున్నా షుగర్ పడర్ కాడ పడతావా? వాడి కింద కింద గుడ్లే అవ్వో కనుగొంటున్నా కింద కింద కనుగొంటు రోగాలు రోగం పండునంత రోమాలు అంతమ్మా. ఏ భీముడైనా నేను భయపడేదాన్ని కాదు. నువ్వు భయపడవు, నువ్వు భయపడవు కానీ నువ్వు భయపడవు కానీ నీకు మొగోడు గురించి చెప్పింది ఎవరిని అడిగానా? నా పేరు నువ్వు చెప్తున్నాడు పొగొల్తాడు. చూసిన బాబా చెప్పింది నువ్వేంత ఉదయం పట్టింది.
పాట విని ఏమంటున్నాడు
అంటారు నీ తాత పెళ్ళు అన్నారు నీ పాత్ర పడగా ఏం పడతావే పొద్దుగాల కాదు పొత్తుకంగ కాదు మధ్యాహ్నం కాదు నేనే తాగి తాగింటికి పోతాను నా పిల్ల వెంట సీపర్ కత్తబడి సంపుతుందా అని భయపడుకుంటూ పోతాను నువ్వు ఈ రాత్రి వచ్చిన ఎవరిపోయా నా పొద్దున దాకా నా సంకచోళం నిండలేదు నాకెక్కడ ఏం దొరకలేదు పాత్ర అయితే పగలైతేంది కడుపుకి తడుకోవడానికి నేను ఇప్పుడు పోతానా ఓడయ్యా నాతో వల్ల నేను పోతానా నీకెందుకు అటవైజర్ అవుతున్నావు మీ బతుకు అడక తినే నీ అటవుతావా బాడువాడా నీ కంపతో బాడువాడా అయితే మీ బతుకులు అడక తినే బతుకులు రాత్రి బతుకులేనా మీ ఓడయ్యా మా అడక తినే బతుకులు అయితే మా రాత్రి బతుకులు కనబడతలు ఎవరు పొద్దున దాకుండా వండుడేరు అయ్యా పొద్దున దాకా ఇంతలో పంటరా అవునయ్యా అయితే గానీ ఇప్పుడు ఎవరికరక చెప్తున్నా పోతున్నావు ఓ నేను ఊళ్ళకి వెళ్ళి పాట పాడుకుంటా పోతున్నా మా భీముడు పంచ పాండవుల భీముడు చూసినా రాత్రి పాడతా నీ భీముడి ఏమంటే నిన్నేమంటారు అయ్యా నేను పాట పాడుకుంటే నా సంతానానికి పోతానా ఓ ఎరకలు అక్క ఓ అక్క అక్క అంటాను నీ బావ పైన అన్నారు పాడుకావు దీని నోరుకకి పీతికొచ్చేది తిన్నట్టే ఉన్నావు పాడుతామంటే నేను పాడుకోవాలి పాడుకోవాలి ఓ ఎరకలోళ్ళ సినిమా ఓ సినిమా సినిమా అంటావు నీ సినిమా పేరు నా గుంపుల నిన్ను కట్టేస్తు ఏ గుంపుల కట్టేస్తావు నీ గుంపు కగ్గిదాలు నీ గుంపు పక్క కొట్టు పోతేనే కచ్చడి వాసన అంద కట్టేస్తారు బతుకుతానే నీ కప్పు పాడబడ ఓలయ్యా ఓలమ్మ నాతో నేను పొడిరా అంటే నీ సినిమా పెళ్ళు అన్నారు అత్త అత్త అంటే మామ పెళ్ళు అన్నారు గాడిది ఓడయ్యా మరి నీ పేరేం పేరే డోకిలికే బచ్చా నేను ఊళ్ళో సుంకర్ రోడ్ నన్ను ఎవడనుకుంటాను నువ్వు సుంకర్ రోడ్ అయితే నాకేంద్రా అయ్యా ఎవడు ఎక్కుతారా నన్ను భూమి ముట్టినాడు ఉట్టినా తరారి భూమి ముట్టినాడు ఉట్టినా నా కష ఎక్కుతారన్నా ఏమి ఎక్కుతారా పీకెత్తారన్నా ఎక్కుతాం ఇక అత్తాంది నాలుగు రోజులు అయితే వచ్చాను ఏంటయ్యా నా గురించి నీకు తెలియదు నన్ను ఓడిరా అయ్యా నువ్వు ఎవరి దయ్యా అప్పుడు దీన్ని నమ్మదు నేను రాత్రి పన్నెండు అయితే ఎక్కువ ఏంద్రా ఒకసారి సింగుల్ అవ్వటం నాకు అనుభవాలు వస్తాది నేను ఉత్తగా నీళ్ళు ఆపిన బాబు ఈ ముందే ఈ రాత్రులు పాడగాలి తెల్లారితే ఇవాళ రాత్రి పేస్తారు బాబా నాకు అనుభవాలు వస్తాది నీ కాళ్ళు ముందడుకున్నాయి ఎందుకున్నాయి ఆ పాదాలు చూస్తా ఒకసారి రాత్రి ఆడలతో పరాశకం ఆడితే రేప్ కేసు కింద పెట్టి మక్కింది కదా దొక్కిస్తా ఎవరు రేప్ కేసు పట్టుకపోయేటండి నేనే స్టేషన్కి పట్టుకపోయినా నేనే అయితే నువ్వే నాకు నేను పెట్టేసి ఒక్కసారి సింగిల్ అవట్టు నేను ఎదుగులేవాడతా చూస్తా కాళ్ళు నాలుగు చూస్తావు పాదాలు ముందడుకుంటే నువ్వు మనిషివి వెనుకకుండా చూడు కొంచెం లావట్ కట్టలేదు ముందడికి మనిషివి అయితే ఇప్పుడు రాత్రి ఆడుకుంటావా రాత్రి ఆడుకుంటావా నేనేం చేస్తానా నీకు ఎందుకు రా నా తొమ్మిది నన్ను ఓడిరా రాత్రి ఆడుకుంటావా రాత్రి ఆడుకుంటా కుక్క ఆటమాటకేమో చేతులేమో పడతాను నువ్వు అసలు ఎవతివి ఓ నా గురించి నీకు తెలియదురా అయ్యా అట్లా కూడా పోతే నాకు ఇది కదా పురుగు బాబు శరీరం పుట్టిన వాడికి ఇదేమన్నా నన్ను చేసినా నేను ముందే పెళ్ళాలనుకుంటాను ఉంటారా అయ్యా ఐదు ఆరుగురు ఉంటారా పురగాలను ఎక్కువ కంటే అయిపోయా పది మంది ఉంటారు నేను పోతాను రాయ్యాంకర్ వల్ల వేషం లోపల దేవరం బంధంలో పాట పాడుకుంటా ఆ మాట మేడ మీద రంపాల రాజు పాడినాలా అని రంపాల రాజు గట్టిగా రంపాల రాజున దట్టిగా సొంపుగా పాట పాడుకుంటా పోతున్నది ఆ దేవరంబ సుంకర్ మల్లిగా నిన్ను మాయ చేస్తు గానీ ఇప్పుడు సమయం లేదనుకున్నది దేవరంబ ఆగో అప్పుడు ఆ దేవరంబ ముదువైన గొంతుతో పాడవాడంగా తెల్లవారితో నాకు వెళ్ళాయి పోవరంపాలకు పాపం ఎవరో ఎరకలమ్మ అర్ధరాత్రి వచ్చినట్టున్నది ఎవరు బుక్కడు పెట్టిరో పెట్టలేదు నా పిండాయ రేపు నాకు వెళ్ళాయే నేను ఎరకలమ్మకు బుక్కడు పువ్వన్న పెట్టేస్తా లేకుంటే ఇన్ని ముచ్చాలు పెట్టేస్తానా అని ముందరి మూడు అడుగులేగానే రూపాలు దేవి నాడు అర్ధరాత్రి వచ్చిన ఆడదాన్ని నమ్మద్దు ఊపొద్దుఖంగా వచ్చిన వానను నమ్మద్దు వద్దురాలు వద్దంటున్నది అయినా వింటలేడు పశు భర్తమయ్య లేదు కాళ్ళ బర్రాని అని లేనెత్తి మీరున్న జీలకర్ర బెల్లవు తడి రాలిపోలే అవి తడి ఉళ్ళు ఆడిపోలేదు జీలకర్ర బెల్లవు రాలిపోలేదు ముచ్చాలు పట్టుకొని రంపాలుడు రంపాలుడు రంపాలుడు
సభాముఖంలో అమలను నచ్చిన అన్ని రెక్కవట్టు ఇదే సమయానికి మళ్ళీ